मुक्ति रामलिंगेश्वर स्वामी अनुग्रह कृपाकराचार्योदाद व्यापार वृक्षा गोत्र చెడగొట్టాలని గోవర్ధన్ రెడ్డి అనుకుంటే కదా నీకు రైతు భరోసా డబ్బులు వస్తాయా అంటే ఇంకా అందరికి వచ్చింది కాబట్టి మాకు వచ్చింది మా అందరికి వచ్చింది కాబట్టి వచ్చింది బియ్యం కానీ కార్డు కానీ అందరికి ఉండి అర్హత ఉంటే వచ్చినట్టే నీకు అర్హత ఉంటే వస్తాది అర్హత లేనప్పుడు రాలేదప్ప అర్హత ఉన్నా గోవర్ధన్ రెడ్డి తీసేసే అధికారం ఆయనకు లేదు సార్ నువ్వు చెప్పేది బాగానే ఉంది మళ్ళీ చిన్న వయసులకు కొంతమంది వయసు ఎక్కువ పెట్టుకుంటే ఎక్కడ నష్టం జరుగుతుందని తప్పు పెట్టుకునేవారు కేంద్రానికి ఆ తప్పు పెట్టుకునే వాళ్ళకు రాలేదు నీకు 40 ఏళ్ళ వయసు అయితే చెప్పాను కదా మా ఉద్దేశంలో నీకు 40 ఏళ్ళు లేవు
వాళ్ళేమంటారా సంవత్సరం ఉంటే వచ్చాయి నలభై మరి ఆయన ప్రెసిడెంట్ చెప్పినారు రెండేళ్ళు అయిపోయింది జగన్ మూడో సారి కూడా అయిపోతుంది ఈ ప్రభుత్వం నిష్పక్షపాతంగా డబ్బులు ఇస్తాంది ఈ ప్రభుత్వం నిష్పక్షపాతం ఉంది కాబట్టి నాకు పెన్షన్ మాత్రం పెన్షన్ ఇస్తాంది ఈ ప్రభుత్వం నిష్పక్షపాతం ఉంది కాబట్టి 45 వయసు వస్తే నాకు వస్తాయి డాక్టర్లు నేను అప్పు తీసుకుంటే అందరికీ కట్టిండి నాకు కూడా చెల్లిస్తారు గోవర్ధన్ రెడ్డికి మరొకరికి సరిపోతానంత గారు తీసేసింది లేదు ఇంకొకటి కూడా చెప్తాను అక్కడ మా వాళ్ళు ఎవరైనా చేసి ఉంటే కూడా మా అభిప్రాయాన్ని మార్చుకుంటాం మేము పొరపాటున తెలుసో తెలియక ఎవరికైనా చేసి ఉంటే కూడా పేదవాళ్లకు మా అభిప్రాయాన్ని మార్చుకుని క్షమాపణ కోరి కూడా తిరిగి నీకు మళ్ళా చేయాల్సిన సహాయాన్ని చేస్తాం మాకు రాజకీయాలతో స్థానమే లేదు తల్లి ఈ ఊళ్ళో తెలుగుదేశం పార్టీ వాళ్ళకు నువ్వు ఓటు వేసినా నిన్ను చెల్లెలుగా భావించి ప్రేమిస్తావు నీకు అన్నం పెడతావు ఇది మనము మా మాట దయచేసి ఆఫీసర్లంతా కూడా సభా ప్రాంగణానికి రండి వాలంటీర్లంతా కూడా అందుబాటులో ఉండండి పరిష్కరించడానికే ఇక్కడ శాసనసభ్యుల వారు ఉన్నారు ఇక్కడ వెనక కూర్చొని మాట్లాడే పద్ధతి వచ్చి ఎవరైనా మన భౌగోళిక ఈ సమస్య ఉంది అని వచ్చి ఆయన చెప్తే ఇదే వారంలోనో పది రోజుల్లోనో ఆ సమస్యను పరిష్కరించడానికి వచ్చినారు అది ఏదైనా కఠినమైన సమస్య కూడా మనం ముందు వచ్చి అడగడం ఇంకొకటి ఇంకేమైనా నేను భోజనం చేయాలి చేయడానికి ఏదైనా భయపడడం అవసరం లేదు ఏదైనా నాణ్యత పనిచేసినా కూడా ఏమేయడానికి ముందుగా వచ్చి అందరికి చెప్పాల్సిందిగా కోరుతున్నాను దానికి ఎలాంటి లోన్ ఇవ్వడం లేదు గవర్నమెంట్ ఆ లోన్ ఇవ్వగలిగేవల్లా గోడౌన్ యజమానులు మా తల్లులను అన్యాయార్థం చేసి రైతుల చాలా కష్టం పడుతున్నారు కాంగ్రెస్ సరి ఖచ్చితంగా మీరు 1000 ఇస్తారో 2000 ఇస్తారో 3000 ఇస్తారో గవర్నమెంట్
लोन गवर्नमेंट व्यवस्था लोन इच्छे पैस्थित मे అక్కడ కూడా తెలుస్తుంది వాటి తప్పకుండా త్వరలోనే
నేను కూడా దాన్ని పట్టించి వారం పది రోజులుగా మేము సమస్య పరిష్కారం చేయడానికి చేస్తాము. ఇక 12 పథకాలకు సంబంధించి మనకు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకు పెండింగ్ అమౌంట్ కూడా మన గవర్నమెంట్ మన గౌరవనీయులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన మండలంలో కూడా దాదాపు 2,73,00,000 రూపాయలు పెండింగ్ ఉన్నది. 2012 పథకాలు అది కూడా రావడం జరిగింది. అలాగే 16, 16, 17 మనకు ఇంటర్నెట్ రావడం జరిగింది. అది కూడా పెండింగ్ ఉండేది కూడా త్వరలోనే మనకు మళ్ళీ అవకాశం ఉంది. తర్వాత 2018 ఇన్సూరెన్స్ మనకు ఈ ప్రభుత్వం వచ్చినాక దాదాపుగా 12,00,00,000 రూపాయలు మనకి మండలానికి, అలాగే ఈ గోపల గ్రామానికి 95,00,000 రూపాయలతో ఈ బీమా రావడం జరిగింది. కాబట్టి మొత్తం మీద ఈ 3 నెలల కాలంలో మనకు ఈ గోపల గ్రామంలోనే రైతులకు సంబంధించి 2,82,00,000 రూపాయలు మనకి ఈ 3 నెలల్లో వ్యవసాయం సంబంధించి కొన్ని సాంకేతిక సమస్యలతో ఇక్కడ గ్రామస్తులను ఆల్రెడీ అడిగారు. ఇన్పుట్ సబ్సిడీ మన ఉపాయమైన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ రాలేదు. ఆ ఇన్పుట్ సబ్సిడీ అనేది జాబితా అన్ని పేరు ఉన్నాయి, గవర్నమెంట్ పంపించాము. కొన్ని మనకు అకౌంట్ నంబర్లు, ఆధార్లు, ఐఎస్టి కోడ్లు బ్యాంకు కొన్ని మెరుగైన బ్యాంకులు ఐఎస్టి కోడ్లు తిరిగి పంపించడం జరిగింది. దానిని కూడా మన జిల్లాలో 29 కోట్లు పెండింగ్ ఉంది. మన మండలానికి సంబంధించి కూడా కొంతమంది రైతులు గ్రామాల వారిగా పెండింగ్ ఉన్నారు, గోపనల్లు కూడా పెండింగ్ ఉన్నారు. వారి 1 వారం 10 రోజుల్లోనే ఈ గవర్నమెంట్ ప్రాసెస్ చేసి డబ్బులు కూడా మీ అకౌంట్ కు వేస్తారని రైతులకు తెలియజేస్తున్నాను. చెప్పి నా పార్టీ ఎంపీటీసీని కానీ ఎంపీటీసీని కానీ సర్పంచులు కానీ మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలు కానీ నేను ఏ శాసనసభ్యులైన నన్ను కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారిని కానీ మీరు ఎవరైనా విమర్శిస్తే అది మీ పద్ధతిదే. కారణం ఏదో స్పష్టంగా మీ దగ్గరికి వచ్చింది దానికి కారణం ఎన్ని గంటల కూడా దానికి రాలే. ఇంకా 3 సంవత్సరాల వరకు ఎలక్షన్స్ లేవు. ఈరోజు మీరు ఓట్ల కోసం వచ్చిన ప్రయాణం కాదు, గోపన్యకు 2 ఉద్దేశంతో వచ్చినాం. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎన్టీటీకి కలుసుకొని సంక్షేమ పథకాల వెలువ నిష్పక్షపాతంగా నిజాయితీగా మీకు అందుబా ఉందా లేదా, జగనన్న ప్రభుత్వంలో మీరు సంతోషంగా ఉన్నారా లేదా, ఈ విషయాన్ని మిమ్మల్ని అడిగి తెలుసుకునేదానికి. 2వ ఉద్దేశం, ఈ గ్రామానికి చేయాల్సిన అభివృద్ధి ఏదైనా ఉంటే రోడ్డు కానీ కాలు కానీ భవనాలు బిల్డింగ్స్ కానీ సొంత గృహాలు కానీ వ్యవసాయానికి ఉపయోగపడే మరి ఇతర కార్యక్రమాలు కానీ మంచినీళ్ళ సౌకర్యం కానీ ఏదైనా ఈ గ్రామ ప్రజల మౌలిక వసతుల కోసం మేము చేయకుండా ఈ రచ్చబండ కార్యక్రమం ద్వారా ఏ హంగు ఆర్భాటము లేకుండా సంబంధించిన అన్ని శాఖల అధికారులను సంబంధించిన మీరు ఓట్లేస్తే గెలిపించిన ప్రజాప్రతినిధులను నా వెంట తీసుకుని మీ కాళ్ళ ముందుకు వచ్చిన తల్లి, మీ కాళ్ళ ముందుకు వచ్చిన ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క ఓటుకు అంత గౌరవం ఉంది. మరి మీ దగ్గరకు వచ్చి నిష్పక్షపాతంగా మా అధికారులు మా ప్రజాప్రతినిధులు మీకు పరిపాలన ఇస్తా ఉన్నారంటే ఏదైనా ప్రభావం ఉంటే చెప్పాలి. ఏదైనా అభివృద్ధి నేను అడిగినప్పుడు ఈ సందర్భంగా మీరు స్త్రీలు కానీ పురుషులు కానీ విద్యార్థిని విద్యార్థులు కానీ ఎవరైనా ఇది నా గ్రామానికి కావాలని చెప్తే సాధ్యమైనంత వరకు 80% అభివృద్ధి కార్యక్రమాలు మీకు చెయ్యడానికి సంసిద్ధమై మేము ముందుకు వచ్చినాం. చెయ్యలేని ఏదైనా ఉంటే మీరు ఏదైనా అడిగి కానీ సాధ్యం కానీ కోరికను మీరు కోరితే నిజాయితీగా నిర్భయంగా ఇదిగో ఈ కార్యక్రమాన్ని చేయలేము,
ఆర్థిక భారంతో కూడినదని చెప్పి కాస్త సమయాన్ని మీ దగ్గర తీసుకుంటారు. మరి ఈ ఉద్దేశంతో మీ దగ్గరికి మేము వచ్చినప్పుడు ఈ గ్రామ ప్రజలు మా దగ్గరకు వచ్చి ఈ గ్రామానికి కావాల్సిన అభివృద్ధిని చెప్పచ్చు. ఇప్పుడు అక్క చెప్పింది శివాలయాన్ని గురించి, ఇది గ్రామస్తులందరికీ చాలా ఉపయోగకరమైనటువంటి ఆలయం, అది నిర్భాగ్యమైనటువంటి పరిస్థితులకు భూపాలు ఉంది, ఆ ఆలయాన్ని పునరుద్ధరణ చేయండి, హిందువుల యొక్క భావజాలాన్ని బతికించండి, ఆ ఈశ్వరుని ప్రార్థన చేసేదానికి ఆ కోవలను నిర్మించండి అని చెప్పి ఒకటి కోరింది అక్క. రెండవది రైతులకు సంబంధించి గోడకు సంబంధించి ఒక సమస్యను చెప్పింది, ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి ఒక సమస్య చెప్పింది. పంటలకు నష్టం జరిగితే ప్రకృతి వైపరీత్యాల వచ్చి రావాల్సిన పంటల బీమా ఇన్సూరెన్స్ గురించి ఆమె పుణ్యపాటి అవగాహనతో చెప్పగలిగింది. ఇంకా ఎవరైనా ఏదైనా చెప్పదలుచుకుంటే నిష్పక్షపాతంగా నిజాయితీగా మాట్లాడండి, మనసులో కౌన్నసం ఉండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించాలని దయచేసి మాట్లాడద్దు. నేను కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ఎమ్మెల్యేగా జగన్ ప్రశంసిస్తే మిమ్మల్ని అభినందించి మా ప్రభుత్వం నుండి లోటుపాట్లు సహేతుకమైనది మీరు ఏదైతే చూపితే మీ మీద కిలుకుపాటు కానీ కోపపాటు కానీ ప్రదర్శించను, సత్యమశగా స్వీకరిస్తా, అది నా బాధ్యతగా స్వీకరిస్తా, అది నేను మీకు చేయాల్సిన బాధ్యతగా భావిస్తా. మీరైనా కడుపులో కర్మశం లేకుండా మాట్లాడాలా, నేనైనా నా కడుపులో పక్షపాతాన్ని లేకుండా ప్రజలందరికీ సేవలు అందించాలా. ఈ సందర్భంలో మీ ఎదుటికి వచ్చినా ఇక్కడి నుంచి మీరు పోయిన తర్వాత మీకు రోడ్డు కావాలను, ఆలో కావాలను, మినరల్ వాటర్ ప్లాంట్ కావాలను, శివాలయం కావాలను అడగకుండా రేపు అసలు ఎమ్మెల్యే మీ ఊరికి వచ్చినప్పుడు ఏం చేస్తున్నామని చెప్పి ప్రశ్నించే అధికారం మీకు లేదు తల్లి. గతంలో ఏ ఎమ్మెల్యే కూడా ఈ విధంగా మీ ముందుకు వచ్చిన ధైర్యంగా మాట్లాడలే, ఇప్పుడు నేను ఏం మాట్లాడుతున్నాను, ఓటు వేయండి మీరు సేవ చేస్తాం, ఓటు వేయండి మా ప్రభుత్వం దాన్ని మనం వేస్తాం చూద్దాం అని కాదా చేస్తాం. మీ ఎదురుకు వచ్చినాం సవాలు ఏం చెప్తారో చెప్పండి చేయడానికి సంసిద్ధం అని మేము మీ ఎదురుకు వస్తే ఇక మాతో సేవ చేయించుకోలేకపోతే ఈ గ్రామానికి కావాల్సిన మౌలిక వసతులు మీరు ఏర్పాటు చేసుకోలేకపోతే జగనన్న ప్రభుత్వంలో మమ్మల్ని ఇచ్చే అధికారం మీకు లేదు అని చెప్పి సరిగ్గా చెప్పాలి మా తల్లారా, అందరూ కూడా చెప్పాలన్నా. గ్రామంలో ఉండే డాక్టర్ గ్రూప్ ఐదు పిలిపించుకొని కొన్ని మంది కూడా రూపకలు ఉపన్యాసం ఇచ్చి మా సర్పంచ్ భోజనం చేసి పెట్టే అన్నీ నాలుగు తప్పక ఊరికి పుణ్యస్వరం వచ్చే దానికోసం రాలా ఈ ఎమ్మెల్యే. చాలా సింపుల్ గా సహజమైనటువంటి దేవ నాయకునిగా మీ బాధ వినడానికి మీ బాధను పరిష్కరించడానికి జగనన్న ప్రభుత్వంలో యొక్క గొప్పతనాన్ని మీకు చెప్పడానికి మాలో ఉండే లోటుపాట్లు ఏమైనా ఉంటే స్వీకరించడానికే వచ్చినాం. అక్కడ ఏంటో ఒకటి ఇంతకుముందు గోపల్య గ్రామస్తులందరూ వినండి, 2012 నుంచి 2009-14 రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత రోశయ్య పరిపాలన చేసినాడు, 12 నుంచి కిరణ్ కుమార్ రెడ్డి పరిపాలన చేసినాడు. కిరణ్ కుమార్ రెడ్డి పరిపాలన చేసిన కాలంలో ఈ రాజుపాలెం మండలానికి గోపల్లెకు రావాల్సిన ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన పంట నష్టం ఏమైతే ఉందో, శనిగకు సంబంధించి సబ్సిడీ ఎందుకు ఏమైతే రావాలనో అది రాలేదమ్మా, 2012 రాలేదు. 2014 మేము ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు మేము ఓడిపోయినాం, నేను గెలిచిన మా పార్టీ అధికారం లేక రాలే. 2014, 2015, 2016, 2017, 2018 చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నది. ఈ ప్రభుత్వంలో కూడా రావాల్సిన పంట నష్టం ఇవ్వలేదు. గౌరవ ఎంపీ అవినాష్ రెడ్డి గారి యొక్క ప్రయత్నం వలన 1-10 ఢిల్లీకి ప్రయాణం చేసి కేవలం ఆయన పట్టుదలే, అందులో నా పాత్ర కూడా 0. గౌరవ ఎంపీ గారి యొక్క పట్టుదలని విక్రమార్కుడు వలె ఢిల్లీకి 100 తిరిగి ఈ రాజుపాలెం మండలానికి ప్రొద్దుటూరు తాలూకాకు సంబంధించిన శనగ పంటకు సంబంధించిన సబ్సిడీ
లక్షల రూపాయలు మీకు తెచ్చి ఇచ్చినారు. అందులో భాగంగా గోపల్ల గ్రామానికి కూడా 728,000 రూపాయలు వచ్చింది. అంటే ఎవడో చేసిన పాపం మేము కడిగినాం, ఎవడో చేసిన బాకీ మేము తీర్చినాం మా పట్టుదల వలన. 2016 ఇదే పరిస్థితి తెలుగుదేశం, మీకు రావాల్సిన డబ్బు రాలే. 2018 మీకు రావాల్సిన పంట నష్టం రాలే. 2016 నుంచి 18 వరకు మీకు రావాల్సిన పంట నష్టం ఏమైతే ఉందో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019లో 95,78,000 ఇచ్చినాం. అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మీకు ప్రకృతి వైపరీత్యాలు జరిగి పంట నష్టం జరిగితే, ఆ పెద్ద మనిషి మీకు ఇవ్వకుండా మోసం చేస్తే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆయన ఎగరగొట్టిన బాకీ మేము కట్టినాం. వ్యవసాయానికి రుణమాఫీ చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత 14 నుంచి 19 వరకు మీకు 4 దఫాలుగా 5 దఫాలుగా చెల్లిస్తానని చెప్పి 1,27,00,000 రూపాయలు ఒక్క గోపల్ల ప్రజలకే వ్యవసాయ రుణమాఫీ చేయాల. చంద్రబాబు నాయుడు మీకు టోపీ పెట్టినది ఎగరగొట్టేసినాడు. ఇక మేము చేసింది ఏంటో చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఒక్క గోపల్ల గ్రామానికి, మళ్ళీ చెప్తా ఉన్నా, గోపల్ల గ్రామస్తులందరికీ, వ్యవసాయదారులందరికీ తల ఎత్తుకొని సగౌరవంగా చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నేను శాసనసభ్యుడిగా ఉన్నందుకు, మా వారందరూ ప్రజాప్రతినిధులుగా కొనసాగుతూ ఉన్నందుకు గర్వంగా చెప్తా ఉన్నా, ఈ 3 సంవత్సరాల కాలంలో మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క గోపల్ల గ్రామమైన మీ గ్రామానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవసాయానికి రైతాంగానికి ఇచ్చిన లెక్క ఎంత అంటే, వివిధ రకాలుగా, ఒకటి వ్యవసాయం చేయడానికి రైతు భరోసా ద్వారా సంవత్సరానికి ఒక్కసారి 13,500 ఇవ్వడం, మరొకటి ప్రకృతి వైపరీత్యాల వద్ద జరిగిన పంట నష్టం, మరొకటి పాత బకాయిలు పంట నష్టం జరిగినప్పుడు ఇవ్వాల్సినది ఒకటి. ఏమన్నది రెండు అంతే కదా, ఈ మూడు సంవత్సరాల్లో మీకు ఒక్క గోపల్ల గ్రామానికి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన డబ్బు 282,26,965 రూపాయలు. ఊరికిచ్చినాం తల్లి, మళ్ళా చెప్తా ఉన్నా, 282,26,965 రూపాయలు. ఏమ్మా చెప్తానమ్మా, అది కూడా చెప్తా. రైతు భరోసా దానికి సంబంధించి ఆమె ఏం చెప్తా ఉందంటే, భారతీయ జనతా పార్టీ యొక్క భాగస్వామ్యంతో ఇస్తున్నాడు అని, అంతే కదా ఆమె చెప్పేది, అంతే కదా. రైట్ అమ్మా, భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యంతో కూడా మేము ఇచ్చిన మాట వాస్తవమే. కానీ సెంట్రల్ గవర్నమెంట్ అనేది, రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్కి చెల్లించే పన్నులు ఏమైతే ఉన్నాయో అవన్నీ మనం కట్టాము. మనం కడతా ఉంటే ఈ 29 రాష్ట్రాలకు సంబంధించి మన వాటాకు కేంద్ర ప్రభుత్వం ఏమైతే ఇవ్వాలో అందులో భాగంగా మనకి ఇస్తుంది. మరి అందులో భాగంగా గతంలో కూడా ఇచ్చినారు చంద్రబాబు నాయుడుకు, అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డికి ఇచ్చినారు, మరి ఆ మొగోళ్ళు ఇవ్వలే. మరి కారణం, ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కట్టలే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి కొంత సాయం చేస్తా ఉంది, దానికి బదులేసి ఎదురేసి మీకు ఇస్తూ ఉన్నాడు. దీన్ని బట్టి ఆనాటి ప్రభుత్వాలకు ఈనాటి ప్రభుత్వానికి వ్యత్యాసం తెలియాలా? నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మనం కడతా ఉండే సుంకాలు చెల్లిస్తే మన వాటా రావాల్సింది ఆయన మనకి ఇస్తానాడనేది అంగీకరిస్తూ ఉన్నాం, అది తప్పులేదు. మరి ఒక్క మీ గోపల్లకు దాదాపు 3 కోట్ల రూపాయలు 3 సంవత్సరాలకు ఇచ్చినామంటే, సంవత్సరానికి 1,00,000,000 ఇచ్చినాం. ఏది ఆడవాళ్ళకి ఇచ్చే సంక్షేమ పథకాలు కాకుండా తల్లి, మీకు ఇచ్చే పెన్షన్ మీకు ఇస్తేవి, మీకు ఇచ్చే డాక్రా రుణాలు రద్దు చేస్తేవి, మీ పిల్లలకి ఇచ్చే అమ్మఒడి డబ్బులు మీకు ఇస్తేవి, అవ్వకి ఇచ్చే పెన్షన్ అవ్వకి ఇస్తేవి, తాతకి ఇచ్చే పెన్షన్ తాతకి ఇస్తేవి, బియ్యం ఊరికి ఇస్తేవి, పిల్లలకు చదువు చెప్పిస్తేవి, ఆరోగ్యం ఇస్తేవి, ఆరోగ్యశ్రీ పథకం ఇస్తేవి, సర్వము అక్క చెల్లెమ్మలకు జగనన్న ప్రభుత్వంలో సంక్షేమ పథకాల వెల్లువ మీ ఇంటి కాడికి వస్తూ ఉండి మళ్ళీ రైతులకు 1,00,000,000 ఇచ్చినాము. ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తే, ఈ ప్రభుత్వం మంచిది కాదు అని ఎవరైనా అనుకుంటే వారిది హృదయం కాదు, పాషాణం.
అది మనస్సు కాదు, అది బండ, అది గుండె కాదు, బండ రాయి. నిజాయితీగా మాట్లాడండి. ఇక ఏదన్నా ఉంటే అభివృద్ధి కార్యక్రమాలు మీరు అడగాల. ఇదిగో నా ఊరికి రోడ్డు లేదు, నా ఊరికి ఎండోమెంట్లు మాట్లాడి శివాలయం అని చెప్పినారు, రైట్? అది చెయ్యడానికే మేము ఎదుటికి వచ్చినాం. మొట్టమొదటి దేవుని కార్యం దగ్గర నుంచే మొదలు పెడతాం. ఈ అక్క తొక్కులాడుతుంది దేవుని కార్యం కాబట్టి. ఇంతమంది గ్రామస్తులు ఉన్నారు, 300 కుటుంబాలు ఉన్నాయి, రైతులు ఉన్నారు, షావుకారులు ఉన్నారు, పేదవారు ఉన్నారు, రైతు కూలీలు ఉన్నారు. పేదరికంతో ఉండే కుటుంబాలను మినహాయిస్తే కొత్త గొప్ప భూమి కలిగి వ్యవసాయంలో బాగుండే రైతులందరూ కలిసి ఆ శివాలయాన్ని పూర్తి బాగు చేయొచ్చు. 50 లక్షలు 60 లక్షలు డబ్బు పెట్టుకుంటే గొప్పగా తయారవుతుంది. ఈ ముద్ద ఆ దేవాలయానికి సంబంధించి 6 లక్షలు 7 లక్షలు ఉందని ఆ తల్లి చెప్తా ఉంది. ఇంకొక 7 లక్షలు 8 లక్షలు కొంత జమ చేయగలుగుతామని చెప్పి గోవర్ధన్ చెప్తా ఉన్నాడు. మరి గ్రామస్తులు ముందుకు రావాలా? రాజకీయాలు, దేవుని విషయంలో కూడా రాజకీయాలు, దేవాలయాన్ని నిర్మించే విషయంలో కూడా పేరు వస్తుందని చెప్పి మోకాలడ్డే పరిస్థితి. ఇది న్యాయమా? మేము రాజకీయాలు చేయడానికి రాలే, రాజకీయాలు చెప్పడానికి రాలే, సేవ చేయడానికి వచ్చినాం. తప్పు చేస్తే ఒప్పుకొని మళ్ళీ సరిదిద్దుకునే దానికి వచ్చినాం. మీకు ఏదైనా మంచి చేసింటే మీ నోటి ద్వారా మా చెవులతో ఇని ఈ విన్నే ఆనందాన్ని జగనన్నకు పంచాలని వచ్చినామే తప్ప మరొక ఉద్దేశంతో మేము రాలే. శివాలయాన్ని మీరు నిర్మించుకుంటామనుకుంటే గ్రామస్తులందరూ ఐక్యతతో ముందుకొచ్చి నిర్మించగలిగితే, దానికి 40 లక్షలు 50 లక్షలు కాగలిగితే నేను 10 లక్షల రూపాయలు చందా ఇస్తాను మీకు. నేను 10 లక్షల రూపాయలు రేపు మీ ఊరికి పంపించిన తర్వాత మీరందరూ కలిసి డబ్బులు వేసుకోకుండా కట్టకపోతే తప్పేవద్దమ్మా? పరాయి ఊరు నుంచి వచ్చి నేను ఈ గ్రామంలో శివాలయం నిర్మించడానికి నా డబ్బు 10 లక్షలు ఇచ్చిన తర్వాత, వీళ్ళ దగ్గర ఒక 6 లక్షలు 7 లక్షలు ఉన్న తర్వాత, ఇంకొక 7 లక్షలు సర్పంచ్ అందరు కలిసి చేసిన తర్వాత, ఇంకొక గ్రామం అందరు కలిసి మిగతా డబ్బు జమ చేసుకొని శివాలయాన్ని పునరుద్ధరణ చేసుకొని అక్కడ పూజలు నిర్వహించుకోవాల్సిన బాధ్యత మనకు లేదా? సర్వము ఎవరో చేయాలంటే న్యాయమా తల్లి? ఇక మీరు ఎవరైనా అడిగేవాళ్ళుంటే రోడ్డు అడగండి, కాలువ అడగండి, నీళ్ళ సమస్య ఉంటే అడగండి, నేను చేయడానికి సంసిద్ధం. ఇప్పుడు ఏ పని అయితే మీరు చెప్తారో అది నేను చేస్తానని చెప్తాను. చెప్పిన తర్వాత 3 నెలల కాలానికి అది పని చేసి చూపిస్తా. చేయలేకపోతే మీ గ్రామానికి ఓటడగనికే రాను, మళ్ళా ఓటడగనికే రాను మీ గ్రామానికి. ఎవరైనా మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ధైర్యంగా చెప్పచ్చు, ఏ రోడ్డు కావాలనో ఏ కాలువ కావాలనో ఇస్తా, చేస్తా, చేసిన తర్వాతనే ఇక్కడి నుంచి ప్రయాణమవుతా. పత్రికా సోదరులకు కూడా సగర్వంగా చెప్తా ఉన్నా, దీన్ని ఇదే విధంగానే మీరు ఫోకస్ చేయాలా. రావాల్సిన వాటర్ అంతా ఒట్లూరు దారిన రోడ్లు వేసిన తర్వాత, నేలమండి దారిన రోడ్లు వేసిన తర్వాత ఆ నీళ్ళని పొలంలో వచ్చి ఇళ్ళకి కళ్ళకి వచ్చి కృష్ణ 3 నెలలు ఉంటాయి వర్షాకాలంలో. ఇది చాలా సమస్యగా ఉంది. ఇది మాకు ఒట్లుగా ఉన్న మోడీ ఉంటే ఆ మోడీ నుండి 1 కిలోమీటర్ పైప్ లైన్ వేస్తే ఆ నీళ్లు కుండలు వస్తాయి. ఆ కుండల నీళ్ళు రైతులకు బావులకు పొరలకు ఉపయోగపడతాయి. ఈ క్రిస్టియన్ ఇళ్ళకి మా ఇళ్ల సులు వచ్చి నీళ్లు కూడా నిలబడిపోతాయి. అది ముఖ్యమైన సమస్య. ఇంకొక సమస్య ఉన్నాయి సార్, మా అందరికీ శ్మశానం ఉంది, మా ఓసి వాళ్ళకి శ్మశానం లేదు. ఒక 5 సెంట్లు 10 సెంట్లు వదిలిపెట్టారు. 300 10 సెంట్లు ఎలా అక్కడ ఏర్పాటు చేసుకోవాలి? ఇది ఒక పెద్ద సమస్యగా ఉంది. ఇంకొక సమస్య సార్, మాకు ఉంటాయి పొలంలో నీళ్ళు వచ్చి కుండలో నీళ్ళు నిలబడాలంటే రైతులందరికీ ఉపయోగపడతాయి, కోడలకు ఉపయోగపడతాయి. అది ఆక్రమించుకుంటున్నారు మనకు. దాన్ని ఎంత ఉంటే విస్తీర్ణం చేసి దాన్ని నీళ్ళు వచ్చే ఏర్పాటు చేయాలంటే మీరు సర్వీంగా మనం చేసుకుంటాను సార్. పొలాల నీళ్ళు కుండలకి పడిపోయాలని ఇంజనీర్ చేశాను. దీన్ని మనం మన విదేశీ డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడాలి, మీరు కూడా మాట్లాడినారు. ఈ పర్యాటకం చేసినాం, ఇది కూడా సుందరంగా వాళ్ళకి ఇచ్చి అక్కడ నుంచి ఏమన్నా ఇల్లు వెళ్తారని అడిగారు. పర్మిషన్ ఏమని ఇచ్చిన్నారు. ముందు నుంచి ఈ పైప్ లైన్ ఓడి. ఇంకొక ఏంటంటే ప్రతి ఒక్కరు ఆ ప్రయాణం చెందినప్పుడు రోడ్డు ఎక్కడ అవి మనం ఏం ఆ పొలంలో తిరిగి మనం ఎత్తిస్తాం. పూర్తి మనం ఇప్పుడు రోడ్డు వచ్చిన విధంగా ఒకటి కాలువ చేయాలి. ఆ కాలువ తీసి ఉందరం మీద కాకుండా మళ్ళించే ప్రోగ్రాం ఒకటి. ఆ ప్రోగ్రాం చేసి ఈ నీళ్ళను మనం చేయాలి. ఎక్కడైనా ముందున్న నుంచి నీళ్ళు కుండలు ప్రయత్నం చేస్తాం. ఆ నీళ్ళు పడుతుంది కనబడాలి. మన ఇంజనీరింగ్ గారికి తీసుకుపోయినా మీ కదా ఇప్పుడు 24 నుంచి 20 ఆ రోజు అంతా ఇంతకుముందు గోపల్ల గ్రామంలో ఎవరైనా సొంత స్థలాలు ఉండి
ఇల్లు పడిపోయి ఉండి ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఎంత లెక్కించేది మనం 180,000 రూపాయలు మీకు డబ్బులు ఇచ్చేదానికి సంసిద్ధం గతంలో ఈ గ్రామానికి ఇచ్చేదానికి ఒక అభ్యంతరం ఉన్నది ఆ అభ్యంతరాన్ని తొలగించినాం ఈ ప్రభుత్వంలో మేము తొలగించిప్పుడు మీకు డబ్బులు ఇచ్చేదానికి సిద్ధం చేసినాం ఎవరైనా ఉంటే మీరు సర్పంచ్ ద్వారా మీరు అప్లై చేసుకోండి అమ్మా మీకు డబ్బులు ఇప్పించేదానికి సంసిద్ధం ఏ రోడ్ గోపు నొడిగింది ఉప్పలూరు దావ ఇనండి అమ్మా ఈ నుంచి గోపల్ల నుంచి ఉప్పలూరుకు పోయే దావ పూర్తి రోడ్ లేదా ఉంది మెటల్ రోడ్ ఉందినా అంత పోయింది మెటల్ రోడ్ ఉంది తార్ రోడ్ కావాలని అదేనా మలేషుడినా గ్రావెల్ రోడ్ అడిగినారు అది అవసరమేనా అమ్మా అందరికీ ఉప్పలూరు పోయే దావ అవసరమేనా చెప్పండి అవసరమే ఇది ఇది వేయాలంటే గనా మల్లేశ్వరరెడ్డి గారు మధ్యలో రోడ్ వేస్తూ రెండో మూడో కాజ్వేల ఒకటో రెండో కాజ్వేల్ వేయాల్సి వస్తుంది రోడ్డు వేయాల్సి వస్తుంది ఈ గ్రామంలో ఎవరు అప్లై చేసుకున్నా సొంత స్థలం ఉండి 180,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సంబంధించిన అధికారులు మీకు 10 రోజులు 15 రోజుల్లో మీకు మొదటి విడత డబ్బు అందే ఏర్పాటు చేసే బాధ్యత నాది మీరు అప్లై చేసుకోండి ఒకటి రెండోది మీరు ఉప్పలూరు వేయడానికి రోడ్డు అడిగినారు చాలా అవసరమని గ్రామస్తులందరూ ఎన్నా మొగోళ్ళందరూ అదే అభిప్రాయమేనా గోపల్లూరులో ఇంట్లో చెప్తున్నారు అందరు చెప్తున్నారు ఆ రోడ్డు వేయాలంటే ఒక 15 లక్షలు 20 లక్షలు కావచ్చు 2.5 కిలోమీటర్ ఎంత ఉంది 2.5 కిలోమీటర్ ఉంది కిలోమీటర్ 6 లక్షలు వేసుకున్నా కానీ ఒక 15 లక్షలు కాజ్వే ఉంది అదొక 2-3 లక్షలు ఒక 20 లక్షల వరకు అయ్యే అవకాశం ఉంది ఈ రోడ్డు కూడా మీకు 3 నెలల కాలంలో కల్లా వేయిస్తామ్మా పూర్తి చేయిస్తా మీరు అడిగిన రోడ్డు వేయిస్తానా మీరు చెప్పిన ఇళ్ల స్థలాలకు డబ్బులు ఇస్తానా ఇంకా మీరు ఏదైనా ఉంటే చెప్పండి అమ్మా నేను చేయగలిగినట్టుంటే చేస్తా మీకు చెప్పిన ఏ పనైనా కానీ 3-4 మాసాల లోపల పూర్తి చేసి మీకు కనిపిస్తాను నేను ఇంకా ఎవరైనా ఏమన్నా చెప్పండి నీళ్ళ సమస్య ఏదైనా గ్రామంలో ఉంటే చెప్పండి మినరల్ వాటర్ ప్లాంట్ ఏదైనా అవసరం ఉంటే చెప్పండి అంగన్వాడీ 10 రేపు నాడు నేడులో కొత్తగా కట్టబోతున్నాం పిల్లలకు బాత్రూము అక్కడ సౌకర్యాలు అన్నీ కూడా కొత్తగా ఏర్పాటు చేయబోతున్నాం ఇంకా ఏదైనా మీకు ఒక మాట కూడా చెప్తా ఉన్నా ఎక్కడైనా మేము పక్షపాతంతో నాకు సంబంధించిన మనుషులు ఏదైనా మీకు రావాల్సిన సంక్షేమ పథకాలు రాకుండా ఉంటే నాకు చెబితే సరిదిద్దుకుంటాం మా తప్పును మేము సరిచేసుకుంటాం మాకు రాజకీయాలతో నిమిత్తం లేదు తల్లి సంబంధం లేదు పేదరికమే ప్రామాణికంగా తీసుకొని అర్హత కలిగిన ప్రతి పేదవారికి సంక్షేమ పథకాలు అందించడమే మానవత్వం పాలకుల ధర్మం ఇదే రాజశేఖర రెడ్డి అన్న మాకు నేర్పించినాడు జగన్మోహన్ రెడ్డి ఇదే మార్గాన్ని మమ్మల్ని అనుసరించమన్నాడు మేము ఈ మార్గం కూడా ప్రయాణం చేస్తూ ఉన్నాం చేయబోతా కూడా మీరు ఏ పార్టీకి ఓటేసినా కూడా మిమ్మల్ని ప్రేమిస్తాం భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కాంగ్రెస్ ఏ పార్టీకైనా ఓటు వేయి అది మీ ఇష్టం మీ విచక్షణ జ్ఞానానికే వదిలేస్తాం మేము మంచి చేయాల్సిన బాధ్యత మాకుంది పాలన చేయాల్సిన బాధ్యత మాకుంది నిష్పక్షపాతంగా ఉండాల్సిన బాధ్యత మాకుంది 5 ఏళ్ళకు ఒకసారి వచ్చే ఎన్నికల్లో ఓటు అడిగే బాధ్యత ఉంది వేయడం వేయకపోవడం అనేది అది మీ బాధ్యత మీరు వేసినా ప్రేమిస్తాం వేయకపోయినా ప్రేమిస్తాం వేస్తే బరువు పెట్టిన వాళ్ళు అవుతారు వేయకపోతే బరువు తగ్గించిన వాళ్ళు అవుతారు తల్లి అంతే వ్యత్యాసం మధ్యలో 2 చిన్న స్తంభాలు ఇప్పుడు ఆ ఇరుకున్న మొత్తం వాళ్ళ పీడంలో చిన్నగా పెట్టేసి ఆ స్తంభాలు కట్టాను చిన్నపాటి వర్షం వచ్చినా కూడా ఆ గోదపూరే స్తంభాలు పడిపోయే అవకాశం ఉంది ఆ స్తంభాలు పడిపోతే గోపాలకు సంబంధించి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పూర్తిగా ఆగింది దానికోసం అనేసి 2 సెట్ ఎలక్ట్రికల్ ఎవరు మీరే కదా చేయగలుగుతాం అది చేయాలా అప్లికేషన్ పెడతాను మా పిఏ పెట్టిస్తాడు చేయిస్తాడు కెనాల్ ఎన్ని ఉండారో పెట్టిస్తాము చేస్తాము చేయాలా ఈడ ఇచ్చిన మాట ఏదైనా సరే 10 రోజుల 20 రోజుల నెలనా 2 నెలల 3 నెలల అంతకంటే ఎక్కువ సమయం తీసుకోకూడదు ఎంతైతే అది పనికి డబ్బులు ఓ 10 లక్షలు ఓ 10 లక్షలు ఎవరు కట్టాలా డబ్బు మీకు
మీకు ఆ డబ్బు ఎవరు కట్టాలా? గోపల్లె గ్రామస్తులందరూ వినండి, ఇప్పటి వరకు మీరు అడిగినది ఏంటంటే కదా, ఒకటి ఉప్పరపల్లె ఏ ఊరు ఉప్పలూరు గ్రామానికి సంబంధించి ఒక రోడ్డు అడిగినారు, అది ఒక 20 లక్షలు అవుతా తల్లి, అది వేయిస్తా. రెండోది ఏట్లో ఎలక్ట్రికల్ సంబంధించిన ఒక పని అడిగినారు, 2 టవర్లు మార్చాలా వెళ్ళి అన్నవారు చెప్పినారు, దానికి 10 లక్షలు అవుతుంది, అది కూడా మీకు మాట ఇస్తాను తల్లి, చేయిస్తాను. తర్వాత అంగన్వాడీ సెంటర్కు పూర్తి మార్పు చేయమని చెప్పినారు, దాన్ని పూర్తి మీ పిల్లలు సంతోషపడే విధంగా మీరు సంతోషపడే విధంగా దాన్ని మార్పు చేస్తాం తల్లి, అది మూడవది. ఇళ్ల స్థలాలు అడిగిన ఇళ్ల స్థలాలు ఉండే వాళ్ళకు డబ్బులు అడిగినారు, 10-15 రోజుల నుంచి మీకు డబ్బులు ఇచ్చి ఏర్పాటు చేయిస్తాం, ఇల్లు కట్టుకోండి, అది ఓకే. ఇంతే కదా తల్లి, ఇంతే కదా, ఇంకా ఏదైనా పని ఉంటే చెప్పండి, నా చేతనైతే చేస్తా. ఒకరి ఒకరి విషయం కూర్చోండి తల్లి. అమ్మా అమ్మా చేసిన గౌరవ శాసనసభ్యులు రాజమల్లి ప్రసాద్ అన్న గారికి, జెడ్పీటీ సంజనమ్మ గారికి, సర్పంచ్కి, గ్రామ ప్రజలకు, మండల అధికారులకు, ఇక్కడ పిచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలమ్మా. సో మనకు మీరు మొట్టమొదటిసారిగా ఒక ఎమ్మెల్యే గారు ప్రతి పల్లెకి విచ్చేసి మీకు ఆ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేవా, మీకు ఏమి అభివృద్ధి కార్యక్రమాలు కావాలని వివరంగా తెలుసుకొని మీ పల్లె అభివృద్ధికి కృషి చేయడానికి వచ్చారు, నిజంగా మీ అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు ఝాన్సీ అమ్మ, డాక్టర్ ఎంవీ రమణారెడ్డి గారి కోడల్ని మాట్లాడుతున్నాను. నాకు ఏపీ కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్గా, కడప డీసీసీబీ చైర్మన్గా ప్రజలందరికీ సేవ చేయడానికి అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, అందుకు సపోర్ట్ చేసిన శాసనసభ్యుల గారికి, మన అందరి నాయకులకి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరు వినే ఉంటారమ్మా, కడప సెంట్రల్ బ్యాంక్ అంటే మీకు ఇక్కడ దగ్గరలో కూడా టంగుటూరు ప్రాథమిక వ్యవసాయ సంఘం అనేది ఉంటుంది. మీకు ఏం లోన్లు కావాలన్నా కూడా అతి తక్కువ వడ్డీకి, అన్ని రూపాయి లోపలే ఉంటాయి. బయట చూసే మీరు వడ్డీలు 5 రూపాయలు 10 రూపాయలు వడ్డీతో అప్పులు చేసి చాలా ఇబ్బందులు పడుతున్న సమయాన్ని ముఖ్యమంత్రి గారు కూడా గమనించారు. అందుకనే ఇప్పుడు సహకార సంఘాల ద్వారా అతి తక్కువ వడ్డీకి వచ్చే రుణాలను మీకందరికీ అందుబాటులో ఉంచడానికి సహకార సంఘాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఆయన మీకు ఏమేమి లోన్లు ఇస్తారనే కూడా ఇవంతా ఒక పాంప్లెట్ ఇచ్చామమ్మా. మీకు ఏం అవసరం ఉన్నా కూడా మేము సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాము బ్యాంకుల ద్వారా. మీకు ఇప్పుడు సహకార సంఘాల ద్వారా కూడా మేము ఈ గత 6 నెలల్లోనే 100 కోట్ల దాకా అందరికీ సహకార సంఘాల ద్వారా రుణాలు అందించడం జరిగింది డాక్రా మహిళలకు. మీకు చిన్న వ్యాపారం ఏమన్నా పెట్టుకోవాలన్నా కూడా అందుకు తగిన సహాయం చేయడానికి జగనన్న తోడు, పిఎం స్వానిధి ఆ పథకాల ద్వారా కూడా మేము లోన్లు అందిస్తున్నాము. ఇవన్నీ కూడా మీరు ఉపయోగపెట్టుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. అయితే మీకు దగ్గరలో ఒక బ్యాంక్ ఉంటుంది, మీకు సేవ చేయడానికి అని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకేమైనా కావాలన్నా కూడా ఇక్కడ టంగుటూరు సొసైటీ ద్వారా మేము సేవ చేయడానికి రెడీగా ఉన్నాము. థ్యాంక్ యూ. ఎంత కష్టపడేంటే రాష్ట్ర స్థాయిలోనే ఉన్నతమైన పదవి, అందున రైతు బిడ్డలకు ఆడవారికి పూర్తిగా ఆర్థికంగా ఉపయోగపడడానికి కావాల్సినటువంటి శక్తి సామర్థ్యాలు ఉండే పదవి ఇచ్చినారు. ఇది ఎందుకు ఇంత బాగా చెప్తాను వచ్చింది మీ అందరికీ. మన కుటుంబంలో మన శల్యం ఇంత పెద్ద స్థాయిలో ఉంటే వ్యవసాయానికి మనం ఉపయోగించుకోవాలనుకుంటే ఎంతైనా ఉపయోగించుకోవచ్చు. మీరు నా దగ్గరికి వచ్చినా నా పాపం చెప్తా, సర్పంచ్ ద్వారా మీరు చేసిన ఆహారం దగ్గర ఇచ్చుకొని పోతాడు, మీకు మీరు రైతుల ఆహారం దగ్గర వినా కానీ ఇబ్బంది లేదు సహకరిస్తుంది. ఈ నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ రైతు బిడ్డలకు సహాయపడాల్సిన అధికారం ఉండే ఈ బాప ప్రత్యేకించి నియోజకవర్గానికి ఎక్కువ చేస్తారు. ఇది మన ఊరు, మన తాలూకా. అందువల్ల మీరు ఎవరైనా సరే గోపల్లె గ్రామస్తులందరూ చెప్తా ఉన్నా, డీసీసీ బ్యాంక్ వైపు నుంచి అందుకోవాల్సిన సేవలు ఏమున్నా మన శరీర పదవిలో ఉందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా. ఇది ఒకటి. ఈ గ్రామానికి నేను వచ్చిన తర్వాత మీతో మాట్లాడిన తర్వాత ఫైనల్గా మీ నుంచి నాకు వచ్చిన సమస్యలు ఒక్కసారి చెప్పి ముగిస్తా. మొట్టమొదటి మీరు అడిగేది ఎవరైతే సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలో వాళ్ళకి లోన్ కావాలనేది అడిగినారు. ఇది చాలా ఇంపార్టెంట్, పేదరికానికి సంబంధించి సొంత భూమికి సంబంధించిన వ్యవహారం. ఇది మేము శాంక్షన్ చేస్తాను, అధికారులతో మాట్లాడినా అప్లై చేసుకోండి, ఇబ్బంది లేదు. రెండవది మీరు ఆ రోడ్డు అడిగినారు, ఉప్పలు దావడిగినారు, అది ఒక 20 లక్షలు అవుతుంది, ఆ రోడ్డు నేను వేయిస్తాను. 3 నెలల కాలంలో ఆ రోడ్డు వేసి ఆ రోడ్డు మీద మీతో నడిపిస్తాను, అది రెండవది. ఒకటి ఏట్లో విద్యుత్ లైన్ సంబంధించి టవర్ సంబంధించి అడిగినారు, అది ఒక 10 లక్షలు వేసాలి, అది కూడా శాంక్షన్ చేస్తాను, అది కూడా చేస్తాను.
తర్వాత నాలుగో పని మీరు అడిగింది శివాలయం అడిగినారు. మీరు గ్రామస్తులందరూ ఎంత డబ్బులు వేసుకున్నారో మీరు వేసుకోండి, నేను 10 లక్షల రూపాయల డబ్బులు అయితే మీరు నేను పంపిస్తాను నా సొంత నా డబ్బు నుంచి. ఇది నాలుగోది మీరు అడిగేది. ఐదోది అంగన్వాడి భవనానికి సంబంధించి అది పూర్తిగా మార్చి పిల్లలు బాగుండేదట్టు కట్టమని చెప్పినారు. అది 4 గంటల్లో శాంక్షన్ చేశాము. రేపు మాకు ఆ పని స్టార్ట్ అవుతుంది. ఈ 5 మీ గ్రామానికి వచ్చిన ధరిమలాలను మీరు అడిగినారు. ఈ 5 నేను మీకు చేయబోతా ఉన్నా. చెప్పిన 5 ఒక 3 నెలల కాలంలో పూర్తి చేసి మళ్ళీ మీకు కనిపిస్తుందని సెలవు.